అమ్మ బట్టలు ఉతుకుతా బట్టలు తీసుకురారా అంటేనే దాంట్లో ఏవి చేసినట్టు ఏ ఉతికినట్టు మన బట్టలు మనకే అర్థం కావు. దాన్ని మూడు నాలుగు సార్లు కుక్కలకు వాసన పిలిస్తే కానీ మనం దాన్ని కనిపెట్టలేము. కొందరు మహానుభావులు కాలర్ చూసే కనిపెడతారు, ఆ శక్తి మనకు లేకపోయే గిటివంటివి మనం చిన్నది చేయలేకపోతున్నాం. కానీ మన అక్కలన్నలు సప్త సముద్రాలు దాటి, ఏంటి అర్థమవుతుందా, సప్త సముద్రాలు దాటి ఏకంగా యుఎస్ఏలో నాసాలోనే పనిచేస్తున్నారు. ఎంతమంది పనిచేస్తున్నారంటే 36% మంది. అంటే ఇప్పుడున్న 1800 సైంటిస్టులు 650 మంది మన వాళ్ళే అన్నమాట. ఇదే కాదు, యుఎస్ఐలో అభివృద్ధి పథంలో నడవడానికి కృషి చేస్తున్న చాలామందిలో కూడా మన వాళ్ళే ఉన్నారు. ఎగ్జాంపుల్, ఇంతకుముందు కూడా ఒబామా టైంలో అతని పర్సనల్ సెక్రటరీలో 4 కూడా మన వాళ్ళే. అంతేందుకు ఇప్పుడు యుఎస్ఏ వైస్ ప్రెసిడెంట్ ఉన్న కమలా హ్యారిస్ అక్క, ఆమె మన సగం ఇండియనే కదా, ఆమె సగటు భారతీయుల నోరు ఎంత గట్టితో ఇక్కడనే తెలుస్తుంది. ఆమెకు డైరెక్ట్గా వైస్ ప్రెసిడెంట్ పదవే ఇచ్చారు. అది వైస్ ప్రెసిడెంట్ కాదురా, వైస్ ప్రెసిడెంట్. ఓహో, ఇప్పుడు ఇలా మార్చారా? ఎంత మన మా ట్రంకుల అంకులు పోతే ఇలా చేంజ్ చేస్తారు. అమరేంద్ర బాహుబలి 8కి ఎక్కాలన్నా మహేంద్ర బాహుబలి తలకి పెలుకు తమన్న మూతి పెట్టుకునే చెక్క సిప్పను పట్టుకొని జలపాతానికి వ్యతిరేకంగా పోవాలన్నా ఆరకాల మంచి ఇనుప సామాన్ మంచి అబ్బో చాలామంది చేసే పనులకు ఈ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ని యూజ్ చేస్తారు. అయినా కూడా మనలో చాలామందికి తెలిసిందే, ఇంకా కొందరు యూజ్ కూడా చేస్తుంటారు. వాస్తవానికి గ్రీన్ అనే కాదు, ప్లాన్గా ఉండే ఏ కలర్ అయినా బ్యాక్ యూజ్ చేయొచ్చు. బట్ గ్రీన్ కలర్ అనేది మన శరీరంలో ఏ స్కిన్ టోన్కి మ్యాచ్ కాకుండా పర్ఫెక్ట్గా ముందర ఉండే మనుషులని బాగా చూపిస్తుంది అన్నట్టు. అందుకే గ్రీన్ స్క్రీన్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. మనం దాని ముందే చూసే సన్నివేశాలను చూసి మ్యావ్ మ్యావ్ అంటాం, సరే వా వా అని అంటాం. కానీ మన చుట్టూ ఏ గ్రీన్ స్క్రీన్ లేకుండా కష్టపడేవారు చాలామంది ఉంటారు. ఇక్కడ చూడండి, ఈయన ఈ బండిని మనం నడుపుతూ ఒరిగితేనే లేపలేం. ఎందుకంటే ఏనుగులు పడితే ఏనుగులే లేపాలి, కానీ పీనుగులు కాదు కదా. కానీ ఈయన ఏకంగా తలపై పెట్టుకొని భూ ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా బస్సు మీదకి లేపుతున్నాడు. కానీ ఇతని కొరకు ఎవడంట ఎవడంట నిన్ను ఎత్తుకుంది అని పాట పాడేవారు ఎవరు ఉండరు. ఎప్పుడు ఇలా సోషల్ మీడియాలో తెలిస్తే తప్ప. ఇటువంటి వారు మన చుట్టూ చాలామంది ఉంటారు. వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ అన్నయ్య ఎక్కువ లైక్ వేసుకోండి. కోటి తిప్పలు కోటి కొరకి అనేది ఇప్పుడు పాత సామెత అయ్యింది. కోటాను కోట్లు ఒక్క పూట కొరకి అనేది కొత్త సామెత. ఇక్కడ చూస్తుంటే అదే అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది ఇది పొరపాటున అమ్మాయి అనుకుంటే ముందలో మూతెట్టినట్టే. ఎందుకంటే ఇది అమ్మాయి కాదు, వరడులోనే అత్యంత ప్రియమైన పెళ్లి కేకు. దీని ఖరీదు ఎంత తెలుసా? $1,000,000 అంటే 7,30,00,000. 7,30,00,000 అండి. ఒక్క కేకుకే ఇంత పెడితే పెళ్ళికొడుకు కట్నం ఎంత ఇచ్చింటారు, పెళ్ళికి ఎంత ఖర్చు చేసింటారో ఏమో. అయినా మేమేం తక్కువనా? కోట్లు కాకుండా లక్షల్లో ఖర్చు చేస్తాం. అయినా పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఏం తక్కువనా? పెద్ద బిల్డింగ్కి ఒక ఇటుక పెట్టి శంకుస్థాపన చేసి తలలక చిప్ప నిండా పెట్టించుకొని వంటల ప్రోగ్రాంలో యాంకర్ కొంచెం తిని వ్యావ్ అనలేక వావ్ అన్నట్టుగా కొంచెం తిని మొత్తం అలానే పాడేస్తారు. అయినా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చదువుతాం. అంటే జస్ట్ చదువుతాం అంతే. మన దేశంలో విటమిన్లు ప్రోటీన్లు లేని తిండి కాదండి, కనీసం 2 పూట్ల తిండి లేక చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు ఆకలికి తట్టుకోలేక వారి మలాన్ని వారే తినేవారు, సారీ వారి చేత మనమే తినిపిస్తున్నాం. అలాంటి వారు కూడా మనం తిరులాడుతున్న ఈ నేలపైనే ఉన్నారు, జనతా హోటల్ సినిమాల్లో చూపించిన విధంగా. ప్లీజ్ దయచేసి ఎవరైనా పెళ్ళికి వెళ్తే ఎంత తింటారో అంతే పెట్టించుకోండి, మిగిలితే వేరే వాళ్ళన్నా తింటారు, ఇంకా మిగిలితే పక్కన అన్నాద శరణాలయానికన్నా ఎవరికైనా ఇస్తారు. నేను చేసే చెప్తున్నాను, ఎవరు ఏ పని చేస్తే వారి సావు దాంతోనే ముడిపడి ఉంటుందని పున్నం నాగ సినిమాల చిరంజీవి గారికి వాళ్ళ నాన్నగారు చెప్పింది గుర్తుకొస్తుంది. ఇది చూస్తుంటే మీకు నైస్ ఫోటోగ్రాఫర్ నైస్ సింహం అంటారు, కానీ పొగడు తినడానికి సింహముందేమో కానీ ఇది తీసిన ఫోటోగ్రాఫర్ లేదు. ఎందుకంటే ఇదే ఆయన తీసిన చివరి ఫోటో. అసలు విషయానికి వస్తే అటిఫ్ సయ్యద్ అనే ఈయన వైల్డ్ ఫోటోగ్రాఫర్ అన్నమాట. ఒకరోజు రాత్రి అడవిలో పోయి ఫోటోలు దించుతుంటే సడన్గా ఈ సింహం దాడి చేసి చంపేసింది. ఆ క్రమంలోనే ఈ ఫోటో తీశాడన్నమాట. ఆయన సింహానికి ఎంతగా ఫోటో తీసుకోవడం ఇష్టం లేకుంటే ఇలా చేస్తుంది. దీనికంటే సింహం సినిమాలో మా బాలయ్య నయం ఫొటోస్ తీయడం ఇష్టం లేకపోతే వాళ్ళ అభిమానులను చూడడు, విలేకరులను చూడడు, కార్యకర్తలను చూడడు, ఎవరైనా తొక్కిపడేసి తంతాడన్నమాట. దీనికంటే మా బాలయ్యనే నయం. జై బాలయ్య.
చలికాలం కంటే ఎండాకాలంలో ఈఫిల్ టవర్ 6 ఇంచులు పెరుగుతుందంట. ఒక్క నిమిషం ఆగు. నేను ఎక్కడ ఉక్తలేని లేరా ఈయన్నే ఉన్నా చెప్పు. బ్రో ఇంటర్లో నేర్చుకున్న ఒకే ఒక్క ప్రశ్న రాద్దామంటే పరీక్షలు రాలేదు, కనీసం దానికి ఇప్పుడైనా సమాధానం చెప్తా బ్రో. చెప్పు. ఎందుకంటే ఎండాకాలంలో పెరిగే ఉష్ణోగ్రతల వల్ల లోహాలు వ్యాక్ వచ్చేస్తాయి. అప్పుడు ఇప్పుడు చెప్పిన ఈఫిల్ టవరు అదేవిధంగా రైలు పట్టాల మధ్యన సందర్శనకి కారణము ఎండాకాలం పూట కరెంటు తీగలు కిందకి జాలాడవడానికి అంటే ఎక్కువ జారడానికి కారణం ఇదే. చాలు బ్రో, ఇన్నాళ్ళుగా మోస్తున్న భారం దిగినట్టు. అవునరా, నేర్చుకున్న ఒక క్వశ్చన్ పరీక్షలు రాలేదన్నావు, మరి ఎట్లా పాస్ అయినావు? వండుకున్నాను ఒక్క కూర, అడుక్కున్నానికి 66 కూరలు కాదు బ్రో. అయినా బ్రో నేను రోజు ఈఫిల్ టవర్ దగ్గర చాలా ఫోటోలు దిగుతాను, ఎప్పుడు గమనించలే కదా. నువ్వు దిగేది ఈఫిల్ టవర్ దగ్గర కాదురా, ఐఫిల్ టవర్ దగ్గర. అంటే నువ్వంతకు నువ్వే ఫీల్ అయ్యే దగ్గర. అడ్డనెత్తోడ కరెంటు స్తంభాల కాడ సెల్ టవర్ల కాడ దిగి పెద్ద బిల్ల పూడతావు. ఇప్పటిదాకా ఉన్న హైయెస్ట్ పుషప్స్ ఎన్నో తెలుసా? అక్షరాల 10,507, అంకెల్లో అయితే 1,05,07. వీటిని 1980లో జపాన్కి చెందిన మైనోరు యుసిడా అనే ఈయన తీశాడు. ఏంటన్నా వినేవారికి మాకే ఒక పక్క వణుకు పుడుతుంటే ఊహకు కూడా అందుతలేదు ఈ నోటు ఎట్లా తీసినావు? ఆయన కూడా ఈ నోటు ఒక మిషన్ తీస్తేనే పొగలు కక్కుకొని చెడిపోతుంది. బ్రాకెట్ ఓపెన్, మేడ్ ఇన్ చైనా. బ్రాకెట్ క్లోజ్. బ్రో పుషప్స్ అంటే నేను ఎర్లీ మార్నింగ్ 9:00 లేచి చేస్తానే అవే కదా. ఒరే ఒరే ఎలకల బోర్ల పడి జేమ్ సినిమాల గోపిచంద్ గారు పక్కన ఉండే లక్ష్మీపతి గారిని చూసి వంగి లేసి తొండలా చేస్తావు, అవి కదరా పుషప్స్ అంటే ఇవి. అయినా కూడా పాయింట్ నెంబర్ 1 నువ్వు లేసేది ఎర్లీ మార్నింగ్ కాదు, పాయింట్ నెంబర్ 2 నువ్వు చేసేది పుషప్ కాదురా తొండ మహమోడా. ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ చదివినప్పుడు ఇంత బతుకు బతికి ఇండియన్ క్లాస్ వచ్చిందంటే అవ్వడం అది గుర్తుకొస్తుంది. ఈ చైనానేమో కుక్కలు పిల్లులు ఆరోగ్యాన్ని పెంచే బిస్కెట్ల నుంచి కుక్కల్ని పిల్లల్ని వండుకొని తినడానికి కావాల్సిన సామాగ్రి వరకు, అదేవిధంగా చాలా సీప్గా టార్చ్ లైట్, పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బ్యాట్స్, దోమల్ని సంపనికే వాడే దోమల బ్యాట్లు, అబ్బో ఇంకా చాలా వస్తువులు. అంతెందుకు ఈ వీడియో చూస్తున్న చాలా సెల్లులు కూడా చైనాలోనే తయారై ఉండవచ్చు. ఇవి ఎలా ఉంటాయంటే చిన్నప్పుడు ఇన్నేది గుర్తుకొస్తుంది, కేకే వారి గోకే సబ్బు 3 నెలలు వాడండి 6 నెలలు గోకండి, ధర తక్కువ దురద ఎక్కువ బై గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ సరే అని గుర్తుకొస్తుంది. ఎందుకంటే 3-4 ముచ్చట్లక్క కొన్నాళ్ళకే చెడిపోతుంది, తర్వాత దాన్ని రిపేర్ చేయించలేము అట్లని కొత్తది కొనలేము. ఎందుకంటే రిపేర్ చేసే డబ్బులతోనే కొత్తది వస్తుంది అన్నమాట, దానికంటే కొత్తది అనేది నిజం. అంటే కక్కలేము మింగలేము అన్నట్ల. ఇన్ని తయారు చేసే చైనా మాత్రం ఆ వస్తువుల మూతి మీద వెనకాల అంటించడానికి వాడే మేడ్ ఇన్ చైనా స్టిక్కర్స్ మాత్రం సౌత్ కొరియాలో తయారవుతాయంట. ఎందుకంటే వస్తువులతో పాటు ఆ స్టిక్కర్స్ కూడా కలకాలం దాంపత్యంలాగా ఉండాలి కదా మరి. అంటే చివరికి చెప్పొచ్చేది ఏంటంటే ఆల్ వస్తువులు మేడ్ ఇన్ చైనా బట్ మేడ్ ఇన్ చైనా స్టిక్కర్స్ ఆర్ మేడ్ ఇన్ సౌత్ కొరియా. ఏ భలే చెప్ప, భలే చెప్ప బ్రో. చూశారుగా ఫ్రెండ్స్, సారీ చూస్తూ విన్నారుగా ఫ్రెండ్స్. ఏ వింటూ చూస్తున్నారు అనకూడదా? అనకూడదు. ఎందుకంటే చిన్నప్పుడు పరిసరాల విజ్ఞానం 1లో చదువుకునలేనా ముందు కళ్ళు ఉంటాయి వెనకాలనే చెవులు ఉంటాయి, కాబట్టి ముందు చూడాలే వెనకాలనే వింటామన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, మీ మనసు ఈ వీడియోకు ముందు ఈ వీడియో వెనకాల ఏదైనా మార్పుకు లోనై ఉంటే అలానే ఇంకా నేనేమేమి మార్పులు చేసుకోవాలో క్రింద కామెంట్స్లో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. అలానే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ జీవితం నుంచి ఇంత వాల్యుబుల్ టైం నాకు కేటాయించినందుకు థాంక్యూ. జై హింద్.